చరిత్రలో భూలోకమంది అంతటా ఇలాంటి కరువులు చాలా వచ్చాయి. చరిత్రలో ఉన్నవి, బైబిల్లో ఉన్నవి. కరోనా వచ్చినప్పుడు మన గురించేనా ఇది? ఇది మనలను పరీక్షించే కాలమా? ప్రపంచాన్ని శవాల గుట్టలుగా చేసే కాలమా? అంటే మనల్ని పరీక్షించటానికి ప్రపంచంలో మానవాళ్ళని శవాలుగా చేయటమా? ఏమండి ఎంత భారీ కార్యక్రమం దీని వెనకుందో మీరు ఆలోచించండి. ఎంత ప్రేమిస్తున్నాడండి మనల్ని ఆయన. వాట్ ఎ లవ్. ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమర్రా. ఇంత ప్రయాసపడుతున్న కన్న తండ్రికి ఎదురు తిరిగిన వాళ్ళ సంగతి ఏంటో చెప్పండి. మన కొరకు ఆలోచిస్తున్న మహాలోకంలో ఉన్న మహాదేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు. పుట్టక ముందు ఆలోచించాడు, పుట్టిన తర్వాత ఆలోచిస్తాడు, మరణం వరకు ఆలోచిస్తూనే ఉంటాడు మన కోసం. మన కోసం, మన కోసం అండి. ప్రభుత్వాల కోసం, రాజుల కోసం, రాజ్యాధికారాల కోసం ఆయనకు అస్సలు లెక్కలేవి ఉండేవి. అవి లెక్కలేనివి ఆయనకి. మన కోసం ప్రపంచమంతా ఈ కరోనా వచ్చినప్పుడు నా పిల్లలకు పరీక్షాకాలం. ఈ పరీక్షాకాలంలో వాళ్ళ దాతృత్వం పెరిగిపోతుంది, వాళ్ళ సమయస్ఫూర్తి పెరుగుతుంది. బైబిల్ విజ్ఞానాన్ని బోధిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. నా పిల్లలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఇలా మనల్ని మహిమపరచాలనుకున్నాడు ఆయన. అవును, ప్రియమైన దేవుని పిల్లలారా, మరికొద్ది కాలం మనం చాలా జాగ్రత్తను పాటించాలి. వాక్యం చెప్పేయాలి, బయటకు వెళ్ళిపోయి వాక్యం చెప్పేయాలి, బయటకు వెళ్ళిపోయి వాక్యం చెప్పేయాలి. దేవుని పిల్లలంగా మనం నిద్రపోలేదు, సమాజాన్ని లేవనెత్తుతున్నాం. లేవండి, లేవండి. అనేక చరిత్రలు, అనేక శాస్త్ర పరిశోధనలు, అనేక వాక్యోపదేశాలు సమాజంలో ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎవరు ఏ తప్పు చేసినా, ఈ రోజు కానివ్వండి, ఆ రోజు కానివ్వండి, పూర్వకాల దినాలు కానివ్వండి, మన కాల దినాల్లో కానివ్వండి, నేరస్తుడు ఎప్పటికైనా భయపడతాడు. ఎందుకంటే తప్పు చేయటానికి మనం ఎందుకు తలదించు, ఎందుకు తప్పు చేసాం? మనుషులు ఎదుట తప్పు చేస్తేనే తలదించుకోవడానికి సిగ్గుపడతామే. దేవుని ఎదుట తప్పు చేసి తప్పంతా దేవుని పట్లే చేస్తున్నారండి. మనుషులందరూ తప్పులన్నీ దేవుని ఎదుట, దేవుని పట్లే. ఆయన కష్టాన్ని, ఆయన కాలాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన బంధాన్ని అన్నిటినీ తెచ్చుకొని ఎవరో మాకు తెలీదు అని సర్పసంతానంగా పిలువబడ్డారు వీళ్ళు. తొలి మానవుడి నుంచి ఆయన కన్నీటి గాథ. మనుషుల్లో ఏ జీవికి ఉండదండి. మనిషి ఎవడైనా బ్రతికినంతకాలం వాడు పిల్లల కోసం ఏడుస్తాడు, లేదా మరొకరి కోసం ఏదైనా బాధపడతాడు, నలిగిపోతాడు. కానీ వేల వేల సంవత్సరాలుగా మనిషి నుండి ఆయన అనుభవిస్తున్న బాధ, ఆవేదన, మనోవేదన బహు కఠినముగా అనుభవిస్తున్నాడండి ఆయన. ప్రేమ కలిగిన వానికి కన్నీరు మిగిలింది. ఈరోజు దేవుని పిల్లలైన క్రైస్తవులు అని చెప్పుకునే వారంతా కూడా యథార్థవంతులు. మీరు చెప్పుకోవటం కాదు, మీరు యథార్థవంతులని మీ క్రియలు చెప్పాలి. యోహాను సువార్త 24:24 నువ్వు యథార్థవంతుడినని నువ్వు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు? క్రైస్తవులంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు కదండి. మానవాళ్ళంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు కదండి. మానవాళ్ళంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు. వాళ్ళ భక్తి, వాళ్ళ నటన, వాళ్ళ వేషధారణ. చదువు 4:24 యోహాను సువార్త. దేవుడు తన కార్యములు ముగించి నేను ఏ కార్యాలైతే మీకోసం, నా పిల్లలైన మీకోసం చేసి ముగించాను, విశ్రమించిన ప్రకారము విశ్రాంతిలోకి వెళ్ళాను, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించి నేను ప్రవేశించిన నా విశ్రాంతి నా ప్రక్కకు, నా దగ్గరకు రావాలంటే తన కార్యములు ముగించి భూమి మీద పుట్టించినందుకు, మిమ్మల్ని అప్పగించి పంపినందుకు నా కార్యములన్నీ ముగించాలి. నేను మీకు అప్పగించిన నా కార్యాలను మీరు ముగించి విశ్రమించాలి. నా దగ్గరికి వచ్చేయండి, నా అక్కని చేర్చుకుంటాను. దేవుడు అనుకున్నవన్నీ నెరవేర్చటానికి, జనాన్ని లెక్కల్లో తేల్చేయటానికి, లెక్క తేలిపోవటానికి, బ్రతుకులు ముగించటానికి ఆయన వేసిన పథకం, ఆ పథకంలో జనాలలో నుంచి బయటకు వచ్చిన ఆయన పిల్లలను చెప్పుకున్న వారు నిలబడటం. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.